हेलो फ्रेंड्स, वेलकम बैक टू अर्जुन हरिका टॉक्स। మనం ప్రీవియస్ వీడియోలో మక్కా మసీద్ నుంచి బయటికి వచ్చాం కదా, ఇంకా చార్మినార్ ఓపెన్ చేసే టైం అయిందని చార్మినార్ వైపు బయలుదేరాం. ఇంకా దారిలో షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకా ఈ జీన్స్ టాప్స్ చూసాం కానీ ఏవి తీసుకోలేదు. ప్రైసెస్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి కానీ మేము తీసుకోలేదు. ఇంకా వెళ్తుంటే బ్యాంగిల్ షాప్స్ కూడా ఓపెన్ చేశారు. ఇంకా మా మమ్మీ బర్త్డే కోసం గిఫ్ట్ చేయడానికి ఒక సెట్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. చింటూ నువ్వేం తీసుకున్నావు? మమ్మీ కదా, నాకేది నాకెందుకు లేదు. ఇంకా కొన్ని హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్ కూడా షాపింగ్ చేసాం. అవి కూడా మమ్మీకి గిఫ్ట్ చేయడానికే. మేము ఎవరు గిఫ్ట్ చేసినా డబ్బులు మాత్రం మా డాడీయే పే చేయాలి, గిఫ్ట్లు మాత్రం మేము. ఈసారి అయితే మా మమ్మీకి చాలా చాలా గిఫ్ట్స్ కొన్నాం. ఆ తర్వాత ఒక శాండిల్ పేర్ కూడా తీసుకున్నాం. ఇంకా డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా చార్మినార్ లోపలికి వెళ్ళటానికి టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ ప్రైజెస్ ఇండియన్స్కి ఒకలాగా ఉంటుంది, ఫారినర్స్కి ఒకలాగా ఉంటుంది. ఇండియన్స్ కన్నా ఫారినర్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్న చార్మినార్ హిస్టరీ ఉంది. అది తెలుగు, హిందీ, ఇంకా ఉర్దూలో, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇంకా అది చూసి మేము లోపలికి వెళ్తున్నాం. ఇంకా చార్మినార్ మధ్యలో ఒక చిన్న ఫౌంటెన్ లాగా కూడా ఉంది. ఇంకా కింద నుంచి ఇలా పైకి చూస్తే ఈ విధంగా ఉంది. చిన్న ఎక్సిడెంట్ పైన మొత్తం. వచ్చిందా? ఇంకా పైకి ఎక్కటం స్టార్ట్ చేసాం మేము. ఇంకా ఈ మెట్లు అయితే 149 వరకు వచ్చింది. ఎక్సైడ్ ఉంటా అటువైపు కింద నుంచి చూస్తే అరే కొంచెం దూరం ఉన్నట్లు అనిపించింది. Thank you.
రండి. అటువైపు వెళ్ళండి, అటువైపు వెళ్తే డాడీ కనిపిస్తారా? ఇంకా మేము ఆ మెట్లు ఎక్కేసరికి చాలా చాలా అలసిపోయాం. మా డాడీ చాలా ఈజీగా తప్పించుకున్నారు ఎక్కకుండా. ఇంకా ఈ సైడ్కి వచ్చేసరికి ఎంత చల్లటి గాలి వచ్చిందంటే, ఇంకా అక్కడ నుంచో గాలి, ఆ గాలికి మేము చాలా రిలాక్స్ అయిపోయాం. ఇంకా ఈ చార్మినార్ అయితే మన ఇండియాలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా అవతరించింది. ఇది హైదరాబాద్లో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. చార్మినార్ నిర్మించి ఇప్పటికీ 430 ఇయర్స్కి పైగానే అవుతుంది. ఇంకా పై అంతస్తులో మసీద్ ఒక చారిత్రక ప్రదేశంగా ఉంది. ఇంకా దీనికి ఒక వైపు లార్డ్ బజార్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ బట్టలు, గాజులు, ఇంకా మనకి కావాల్సిన ఐటమ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ధరకే ఉంటాయి. ఇంకొక వైపు మక్కా మసీద్ ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో చూపించాం కదా, ఎవరైనా చూడకపోతే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని విజిట్ చేయండి. ఇంకా ఈ చార్మినార్ కట్టడం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. కలరా నిర్మూలించటానికి నిర్మించినట్లు తెలుస్తుంది. ఒక ప్రాణాంతక వ్యాధి అయిన కలరా ఆ సమయంలో బాగా వ్యాపించింది. ఆ సమయంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆ వ్యాధిని అంతం చేయమని ప్రార్థించి తను ప్రార్థించిన స్థలంలో ఒక మసీద్ని నిర్మించాలని తలపెట్టారు. ఇంకొక గ్రంథం ప్రకారం కుతుబ్ షా నిర్మించిన చార్మినార్ అతను మొదటిసారి తన భవిష్యత్తు రాణి బాగమతి యొక్క ఇస్లాం మతం మార్పిడి తర్వాత కుతుబ్ షా ఆ నగరాన్ని హైదరాబాద్ అని పేరు మార్చారు. దీనిని చాలామంది తిరస్కరిస్తున్నా స్థానికులు మాత్రం అదే నిజమని నమ్ముతారు. ఇంకా చార్మినార్ 4 ఆర్చులతో ప్రతి ముఖం ఒక్కొక్క వీధి వైపు తెచ్చుకున్నట్లు ఉంటుంది. ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్స్ ఎత్తుగల ఉన్న మినార్ 2 అంతస్తులతో ఉంటుంది. ప్రతి మినార్ వద్ద పూరేకులు వంటి డిజైన్లు ఉంటాయి. ఈ నిర్మాణానికి గ్రానైట్, సున్నపిరాయి, పాలరాయితో తయారు చేశారు. గోల్కొండ కోటను ఇంకా చార్మినార్ని కలుపుతూ ఒక సొరంగ మార్గం ఉంది అని కూడా చెప్తారు. మనకి ఆ సొరంగ మార్గం ఎక్కడుందో తెలియనప్పటికీ ఒక ముట్టడి సందర్భంలో కుతుబ్షాహీ పాలకులు ఈ మార్గం ద్వారా తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా చార్మినార్కి 4 వైపులా 4 గడియారాలు ఉంటాయి. వీటిని 1889లో ఏర్పాటు చేశారు. ఇంకా లోపల ఒక నీటి కొలన కూడా ఉంటుందంట. దిగితే ఇప్పుడు ఇంకా భయంగా ఉంటుంది. చిట్టు ఫస్ట్ నేను దిగుతా, చిట్టు ఫస్ట్ నేను దిగుతా. వద్దు వాడద్దు, కాలు జాగ్రత్త అయ్యో, వాడండి జాగ్రత్త ఉన్నాడు. ఇంకా నీటి కొలనలో వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే ప్రార్థన చేసుకుంటారు. ఇంకా ఈ చార్మినార్ చుట్టూ 14,000 షాప్స్ కూడా ఉన్నాయంట. ఈ చార్మినార్ చుట్టూ పెట్టిన గడియారాలు ఏకంగా లండన్ నుంచి తెప్పించారంట. అలా మేము ఫస్ట్ ఫ్లోర్ చార్మినార్ మొత్తం ఒక రౌండ్ వేసేసిన తర్వాత కిందకి బయలుదేరాం. ఇంకా అక్కడ ఒక చిన్న ద్వారం నుంచి మేము ఇంకా కిందకి వచ్చేసాం. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోకండి.
మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత అక్కడ మధ్యలో ఉన్న ఫౌంటైన్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా డాడీ అయితే కార్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా కారులో నిద్రపోతున్నారు. మేమైతే పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి చాలా అంటే చాలా అలసిపోయాం. ఇంకా మా ఫొటోస్ దిగటం అయిపోయిన తర్వాత చిన్నగా డాడీ దగ్గరికి బయలుదేరాం. ఇంకా అప్పటికే టైం 10:30-11 అవుతుంది. ఇంకా అప్పుడైతే చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తుంది గాలి, చాలా చల్లగా చాలా బాగుంది. ఇంకా మేము చార్మినార్ నుంచి బయటికి వచ్చేసాం. ఇంకా చివరిసారిగా చార్మినార్ని మీరు కూడా చూసేసేయండి. షూస్ ఇక్కడ ఉన్నాయి చండి, 250 అంట. ఇంకా డాడీ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఎక్కడికి వెళ్ళే ఓపిక కూడా లేదు మా ఎవ్వరికి. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పాం. ఇంకా ఇక్కడ సందులు అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. బయటికి వెళ్ళటానికి కూడా మేము గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం. ఇంకా రష్గా ఉన్న టైంలో ఈ సందుల్లోకి వస్తే ఇంకా అంతే సంగతులు, మనం ఇల్లు మర్చిపోవాలి. గంటలు గంటలు టైం పడుతుంది ఈ సందుల్లో నుంచి బయటికి రావాలంటే. ఇంక ఇక్కడ కొంతమంది హిందూస్ ఇల్లులు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఇళ్ళ దగ్గర జై శ్రీరామ్ అని స్టిక్కర్స్ కూడా పెట్టారు. దానివల్ల మాకు అర్థమైంది. ఇంకా ఎలానో అలాగా మేము మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ వెళ్తుంటే పావురాలు చాలా అంటే చాలా కనిపించాయి మాకు. అక్కడ కేబుల్ వైర్స్, కరెంట్ వైర్స్ ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా వాటి మీద కూర్చొని ఉన్నాయి. ఇంకా కింద కూడా ఉన్నాయి. చాలామంది వాటికి ఫీట్ కూడా చేస్తున్నారు. మేము కూడా ఆగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందేమో అని చిన్నగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అసలు వైర్లు కూడా కనిపించట్లేదు, మొత్తం వైర్ల మీద కూర్చొని ఉన్నాయి లైన్గా. ఇంక ఇవి కొద్దిసేపు ఆగితే చార్మినార్ దగ్గరికి వెళ్తాయి అనుకుంటా. ఇంక ఇటువైపున చాలా స్టాచ్యూస్ పెట్టారు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేదేమో రాణి రుద్రమ్మదేవి స్టాచ్యూ. ఇంకా మేము మార్నింగ్ ఖైరతాబాద్ అమీర్పేట్ ఆ సైడ్ వచ్చాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము మెహదీపట్నం సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మూసీ రివర్ కూడా ఉంది. ఇంకా అప్పట్లో వర్షాలు చాలా ఎక్కువగా పడ్డాయి. ఇంకా రివర్స్, చెరువులు అయితే ఫుల్ ఆఫ్ వాటర్తో కలకలలాడిపోతున్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్తున్న దారిలో గొర్రెల మంది వచ్చింది. ఇంకా అక్కడైతే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయంటే చెప్పుకోలేనన్ని ఉన్నాయి. ఇంకా హైదరాబాద్కి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తారనుకుంటా. ఇంక ఇక్కడ మటన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అని కూడా చెప్పారు. ఇంకా ఇక్కడ ఇంకొక స్టాచ్యూ వస్తుంది చూడండి, హ్యాండ్ లాగా ఉంటుంది. దాని చుట్టూరా నేషనల్ లీడర్స్ ఉన్నారు. ఇంకా ఇటువైపు నుంచి మేము గచ్చిబౌలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ బిల్డింగ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ రీసెంట్గా చేసిన కన్స్ట్రక్షన్స్ లాగా ఉన్నాయి. ఇంకా మా మమ్మీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి. ఇంకా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్, ఆ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ ఫర్ నెక్స్ట్ టైం.